Hi friends, welcome to my channel. Manam train traveling chesetappudu normal ticket teeskovadam kosam ledha platform ticket teeskovadam kosam queue line lo wait cheyanakkar lekunda simple ga oka mobile app download chesukovadam dwara manam normal ticket ni pondavachchu. Manam queue line lo wait cheyadam tarvata saripada chillar ivvadam idantha manaku asaukaryanni kaligistundi. దీని నుంచి బయటపడడం కోసం రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు యూటీఎస్ అనేటువంటి యాప్ని తీసుకురావడం జరిగింది. యూటీఎస్ అనే యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ఫోన్లలో కూడా వర్క్ అవుతుంది. ప్లేస్టోర్ నుంచి యూటీఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో రైట్ సైడ్ కార్నర్లో లాగిన్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ రిజిస్టర్ అనేటువంటి ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీ మొబైల్ నెంబరు, పేరు అలాగే పాస్వర్డ్ని సెట్ చేసుకొని టర్మ్స్ని అగ్రీ చేస్తూ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్కి వచ్చే ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. దాంతో మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ఈ యూటీఎస్ యాప్ని యూజ్ చేసుకుని మనం నార్మల్ టికెట్ని అలాగే ప్లాట్ఫామ్ టికెట్ని బుక్ చేసుకోవచ్చు. ఇందులో నార్మల్ టికెట్ బుక్ చేసుకోవడంలో రెండు రకాల ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. ఒకటి పేపర్లెస్ టికెట్, అలాగే పేపర్ టికెట్. పేపర్లెస్ టికెట్ తీసుకుంటే మనం దాన్ని యాప్లోనే జనరేట్ చేసుకుని ట్రావెల్ చేయొచ్చు. దాన్ని ఎలాంటి స్క్రీన్ షాట్ కానీ ప్రింట్ కానీ తీసుకోలేము. మీ మొబైల్ కూడా ఆన్లోనే ఉండాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా పేపర్లెస్ టికెట్ని ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి బుక్ అండ్ ట్రావెల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీరు పేపర్లెస్ టికెట్ని బుక్ చేసుకుంటే జర్నీ పూర్తయ్యే వరకు మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ కాకుండా చూసుకోండి. అలాగే ఈ పేపర్లెస్ టికెట్ని మీరు స్టేషన్కి కొంత దూరంలో, అంటే 25 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటేనే బుక్ చేసుకోవచ్చు. ఈ రెండు కండిషన్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ని మీరు ఎలాంటి స్క్రీన్ షాట్ కానీ లేదా షేర్ కానీ చేయలేరు. మీ మొబైల్లోనే టికెట్ని చూపించి ట్రావెల్ చేయవలసి ఉంటుంది. ఈ పేపర్లెస్ టికెట్ని బుక్ చేసుకోవడానికి ముందుగా డిపార్చర్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ యొక్క జీపీఎస్ ఆధారంగా మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏదో అది ఇక్కడ చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు వెళ్ళవలసినటువంటి స్టేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టైప్ చేసి మీ వెళ్ళవలసిన స్టేషన్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ట్రైన్ ఏ స్టేషన్ల గుండా వెళ్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం టికెట్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీది జర్నీ టైప్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టికెట్ యొక్క క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ట్రైన్ టైప్ని ఎక్స్ప్రెస్సా, సూపర్ ఫాస్టా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రెండు రకాల పేమెంట్ టైప్స్ ఉన్నాయి. ఇందులో ఆర్ వ్యాలెట్ అలాగే అదర్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకు ఆర్ వ్యాలెట్ లేనట్టయితే అదర్ పేమెంట్ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకొని గెట్ ఫేర్ పైన క్లిక్ చేయాలి. టికెట్ డీటెయిల్స్ అని సరి చూసుకున్న తర్వాత బుక్ టికెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ రెండు రకాల పేమెంట్ ఆప్షన్స్ ఇస్తారు. ఇందులో మీకు ఆర్ వ్యాలెట్ లేనట్టయితే అదర్ పేమెంట్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మూడు రకాల వ్యాలెట్స్ అనేటువంటివి ఉన్నాయి. అందులో మీరు పేమెంట్ చేయడం కోసం మీకు ఏది ఉంటే అది యూజ్ చేసుకోండి. నేను పేటిఎంని యూజ్ చేసుకుంటున్నాను.
పేటిఎంని యూజ్ చేసి నేను పేమెంట్ పూర్తి చేసిన తర్వాత నా టికెట్ అనేది బుక్ అవుతుంది. ఇలా బుక్ అయినటువంటి టికెట్ని మనం బుకింగ్ హిస్టరీ అనే దానిలో చూడొచ్చు. ఇక్కడే మీరు బుక్ చేసుకున్న టికెట్స్ అన్నీ కూడా చూపించబడతాయి. మీరు టీసీ అడిగినప్పుడు కూడా బుకింగ్ హిస్టరీ పైన క్లిక్ చేసినట్టయితే అందులో మీ టికెట్ అనేది చూపించడం జరుగుతుంది. దాన్ని చూపించి మీరు ట్రావెల్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, ఈ పేపర్లెస్ టికెట్ని మనం చూపించి ట్రావెల్ చేయాలంటే మన మొబైల్ స్విచ్ ఆన్లోనే ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ రైల్వే స్టేషన్కి దూరంగా ఉంటూనే పేపర్లెస్ టికెట్ని బుక్ చేసుకోవాలని ఇంతకుముందు చెప్పుకున్నాం. కానీ రైల్వే స్టేషన్లో ఎంటర్ అయిన తర్వాత కూడా మనం పేపర్లెస్ టికెట్ని బుక్ చేసుకోవడానికి మరో మెథడ్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం మనకు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు యూటీఎస్ బుకింగ్ క్యూఆర్ కోడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ప్రతి స్టేషన్లో కూడా అందుబాటులో ఉంటుంది. దీన్ని యూటీఎస్ యాప్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మన పేపర్లెస్ టికెట్ని బుక్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో నేను ఒక టికెట్ని బుక్ చేసి మీకు చూపిస్తాను. ముందుగా మీ యూటీఎస్ యాప్ని ఓపెన్ చేసి లాగిన్ కండి. ఇందులో క్యూఆర్ బుకింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అది రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది. ఆ తర్వాత పేజీలో జర్నీ బై క్యూఆర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీ మొబైల్ కెమెరా యాక్సెస్ చేయబడుతుంది. దీంతో స్టేషన్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ నేమ్ అనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ కాబడింది. ఇప్పుడు మీరు వెళ్ళవలసినటువంటి స్టేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ట్రైన్ యొక్క రూట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ వ్యాలెట్ ఉన్నట్టయితే ఆర్ వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోండి పేమెంట్ మెథడ్గా, లేదంటే అదర్ పేమెంట్ మెథడ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పేజీలో టికెట్ డీటెయిల్స్ని మళ్ళీ ఎంటర్ చేయండి. అడల్ట్స్ ఎంతమంది, చిల్డ్రన్ ఎంతమంది సెలెక్ట్ చేసుకోండి. ట్రైన్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే జర్నీ టైప్ని, జర్నీ క్లాస్ని, పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుక్ టికెట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్స్లో ఇక్కడ ఇచ్చినటువంటి మూడు వ్యాలెట్స్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేను పేటిఎం సెలెక్ట్ చేసుకొని పేమెంట్ని పూర్తి చేస్తున్నాను. నా టికెట్ అనేది బుక్ అయిపోయింది. ఈ బుక్ అయిపోయిన టికెట్ని బుకింగ్ హిస్టరీ అనే దానిపైన క్లిక్ చేసి చూడవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.